సో సర్వైకల్ క్యాన్సర్ గురించి వస్తే దాని ఎఫెక్ట్ ప్రెగ్నెన్సీ మీద ఎంతవరకు ఉంటుందాం? సర్వైకల్ క్యాన్సర్ని మనం ఎర్లీ స్టేజెస్ అండ్ లేట్ స్టేజెస్గా డివైడ్ చేసుకుంటాం. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ. కంటిన్యూ చేసుకొని ఇఫ్ సర్వైకల్ క్యాన్సర్ అనేది 22 weeks తర్వాత కానీ, అంటే 3rd month కాకుండా 4th month కాకుండా 6, 7, 8 months డయాగ్నోస్ చేసుకుంటే 9th month వరకే కంటిన్యూ చేసుకొని బేబీ డెలివరీ అయిన తర్వాత 1.5 month వెయిట్ చేసి దాని తర్వాత గర్భసంచి రిమూవ్ చేసుకోవచ్చు. హిస్టెరెక్టమీ అంటారు. ఓకే మ్యామ్, అసలు ఈ హిస్టెరెక్టమీ అంటే ఏంటి? హిస్టెరెక్టమీ అంటే గర్భసంచి రిమూవ్ చేయడాన్ని హిస్టెరెక్టమీ అంటారు. ఓకే, సో అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మెయిన్ చేసేది అయితే హిస్టెరెక్టమీ. మెయిన్ అంటే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్లో బిగినింగ్ స్టేజెస్లో హిస్టెరెక్టమీ చేస్తే తగ్గుతుంది. ఇఫ్ అడ్వాన్స్డ్ స్టేజెస్లో హిస్టెరెక్టమీ చేసిన యూజ్ ఉండదు అన్నమాట. ఓకే, సో వాళ్ళకి కీమో రేడియేషన్ ఇస్తారు. ఓకే, అండ్ మీరు స్టేజెస్ అన్నారు కదా, సో ఈ సర్వైకల్ క్యాన్సర్లో స్టేజెస్ ఎలా ఉంటాయి మ్యామ్? స్టేజెస్ అంటే ఏ క్యాన్సర్కైనా 4 stages ఉంటాయండి. దాంట్లో ఫస్ట్ అంటే కన్ఫైన్ టు దట్ ఆర్గన్, ఆ ఆర్గన్ వరకే ఉంటుంది. సెకండ్ స్టేజ్లో ఇంకా కొంచెం ఫార్వర్డ్ స్ప్రెడ్ కానీ డౌన్వర్డ్ అప్వర్డ్ స్ప్రెడ్ కానీ డౌన్వర్డ్ స్ప్రెడ్ కానీ ఉంటుంది. థర్డ్ స్టేజ్లో లింఫ్ నోడల్ స్ప్రెడ్ అంటారు. లింఫ్ నోడ్స్ ఉంటాయి, కొన్ని నోడ్స్ ఉంటాయి సైడ్, వాటికి సప్లై చేసే లింఫాటిక్ సప్లై స్ప్రెడ్ ఉంటుంది. అండ్ ఫైనల్ స్టేజ్లో డిస్టెంట్ ఆర్గాన్స్కి స్ప్రెడ్ ఉంటుంది, మెటాస్టాసిస్ అంటారు. లంగ్స్కి కానీ స్టమక్కి కానీ లంగ్స్కి కానీ అట్లా దూరం ఉన్న ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏ స్టేజెస్ వరకు యాక్చువల్లీ మనం ప్రివెన్షన్ కానీ మెడికేషన్? 1 and 2 stage జస్ట్ బిగినింగ్ స్టేజ్, ఫస్ట్ అండ్ సెకండ్లో. సెకండ్లో కూడా ఫస్ట్ 2A అంటారు, అక్కడి వరకు మనకి సర్జికల్ ట్రీట్మెంట్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, అండ్ అది కూడా ఫ్యామిలీ కంప్లీట్ అయిన వాళ్ళకి సర్జరీ చేస్తారు. ఇఫ్ ఎట్ ఆల్ ఫ్యామిలీ కంప్లీట్ అవ్వలేదు ఇంకా దే ఆర్ అవైటింగ్ ప్రెగ్నెన్సీ అనుకుంటే, ఓకే, వాళ్ళకి కొనైజేషన్ అంటే సర్విక్స్ వరకు ఇన్ఫెక్టెడ్ పార్ట్ వరకు తీయడానికి చూస్తారు. ఓకే, సర్విక్స్లో. అండ్ ఇన్ఫర్టిలిటీ ఉంటే మ్యామ్ వాళ్ళకి దీంతో ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? మోస్ట్లీ ఇన్ఫర్టిలిటీ సర్వైకల్ క్యాన్సర్లో బెనిఫిట్ ఏంటి అంటే బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయ్యేది చాలా లేట్ స్టేజెస్లో. ఫస్ట్ లింఫాటిక్ స్ప్రెడ్ అనేది ఉంటుంది అన్నమాట. ఓవరీస్ ఎఫెక్ట్ అవ్వడం అనేది చాలా రేర్. ఓకే, ఎఫెక్ట్ అవుతాయి బట్ రేర్గా ఎఫెక్ట్ అవుతాయి అండ్ లేట్గా ఎఫెక్ట్ అవుతాయి. సో మీన్వైల్ మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే, ఏదైనా కూడా ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే మనకి మెయిన్ అనేది ఓవరీసే కాబట్టి అండం విడుదల అవ్వడానికి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. ఓవేరియన్ స్టిమ్యులేషన్ కైనా యూటరస్లోకి ఇంకా స్ప్రెడ్ అవ్వక ముందే మనం డయాగ్నోస్ చేస్తే సర్విక్స్ వరకు తీసిన ప్రెగ్నెన్సీ. అడ్వాన్స్డ్ స్టేజెస్లో అయితే ప్రెగ్నెన్సీ లేదు, ఇంకా ఇన్ఫర్టిలిటీ లేదు, ఏది లేదు. ఫస్ట్ పేషెంట్ ఇంపార్టెంట్ కాబట్టి లైఫ్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే మ్యామ్.